Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His holy divine. Every promise in the book is mine. ప్రతి వాగ్దానము నాదే అని ఆ పాట. అంద వాగ్దానములన్నీ నావి. ఏమందరు ముస్లింల గోడలు అనుకోవటం, ఏమన్నా సముద్ర పెద్ద వయసు వాళ్ళకి గోడలు అనుకుంటే అనుకుని ఇవ్వాలి. ముందుకు మహిమదాస్ అంటే మహిమ కనపడాలి. అలవాటు చేసుకుంటే కదా ముందుకు రావాలి కాదు. ముందుకు ఎవరైనా ముస్లింలు పెద్ద వస్తే వాళ్ళు అనుకోవాలి. మన మనస్సును ఇర్మియా గ్రంథంలో ఒకసారి మాట అంటాడు. చూడండి, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వచనం. చూస్తున్నారా, వినుటకు ఏం చేస్తున్నాడు చెప్పండి. మీ కొరకు నేనే జరిగాను, దాని కొరకే ఏదో మనం ఇంత త్యాగం చేసి వచ్చేది. చూడు, విందురని నేను ఎవరితో మాట్లాడుదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, ఆ తర్వాత వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు. మనస్సును సిద్ధపరచుకొని దేవుని మాటలు వినటానికి మనం ఆసక్తితో రావాలి. తర్వాత వారు మనసు సిద్ధంగా లేదు కాబట్టి వినలేకపోతున్నారు. ఒకవేళ మనసు సిద్ధంగా ఉంటే ఎట్లా వింటారు? ఎజ్రా గ్రంథం మనసు సిద్ధంగా ఉన్నది అనుకోండి, ఎలా వినగలరు? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం చెప్పలేదు కదా, ఎజ్రా 10వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం నేను చదువుతాను వినండి. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని, ఏమైంటున్నారు ఇంట్లో కాదు వీధిలో కూర్చొని, ఎక్కడ చూడకు విను, దేవుని మందిరం వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడుస్తూ ఆ సంగతి తలంచడం వలన గొప్ప వర్షాలు వస్తాయంటే ఇంట్లో కాదు, ఇంట్లో కూర్చుంటానే పాపం ఏదో ఒకసారి ఆడుకోవటము దేనికి ఆలోచన చేస్తున్నాం. గొప్ప వర్షాల చేత తడిచు వణుకుతూ ఆ వీధిలో దేవుని మాటలు వింటున్నారు. దేవుని మాటలు వింటున్నారు కాబట్టి ఆ దేవుని మాటలు దేవుని మందిర మందిరం మీద సాష్టాంగ పడుస్తూ ఏడుస్తూ ప్రమాణం చేసుకుంటూ వారు ఇంకా పైకి మీరు 10వ అధ్యాయం చదివితే ఎట్లా దేవుని మందిరం మీద సాష్టాంగ పడుతూ వచ్చినారో, దైవాజ్ఞకు ఎట్లా భయపడ్డారో అవన్నీ కూడా 3వ వచనం నుండి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు ఇప్పుడు హెచ్చరిక కొరకే చదివాము. కాబట్టి ఏం సిద్ధపరచుకోవాలి చెప్పండి? వినుటకు మనస్సు సిద్ధపరచుకోవాలి, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి వినుటకు దేవుని ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నీ వాక్కు నీ మాటలు వినుట వలన నా మనస్సు సిద్ధపరచు. అలా సిద్ధపరిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడటకు ఆయన ఇష్టపడతాడు. ఎంతైనా వినే కొలది ఎంతసేపు మాట్లాడాడట చూడండి, అపోస్తుల కార్యం వారు వినే కొలది ఎంతసేపు మాట్లాడాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం
20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విచ్చుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. పౌలుకు రేపు వెళ్ళిపోతాను కదా, ఇలా విడిచిపెట్టని అర్ధరాత్రి వరకు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. అర్ధరాత్రి వరకు కదా మేము వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళా ఒకే శుక్రవారం కూడా ఎక్కువసేపు ఉండమని చెప్పినాము. ఎంతమంది వస్తారో చూడాలి కదా. అర్ధరాత్రి వరకు ఆయన విస్తరించి మాట్లాడుచూ వచ్చాడు. మాట్లాడుచూ వస్తుంటే వాడు ఏం చేశాడు, కిటికీలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చోవాలా? వాక్యం వినేటప్పుడు అది కూడా ఒక గదే. అంటే ఆ దినాల్లో చర్చిలు ఎమ్మటి కట్టలేదు కదా, ప్రభు అప్పుడే ఎత్తబడిన దినాలు అవి. కాబట్టి పౌలు కొత్తగా రక్షిం పౌలు కాలం అది, పౌలు రక్షింపబడి సేవకుడైనాడు. ఆ దినములలో ఈ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు, పోయి అంత చదివితే కష్టం లేమో మనకు. కిటికీలో కూర్చుండి సబ్జెక్ట్ మారుతుంది. ఐతిబడి యవనస్తుడు కిటికీలో కూర్చుండి గార నిద్ర పోయి పౌలు చాలాసేపు ప్రసంగించి చుండగా నిద్ర బాధ వలన జోగి బాధ ఏమంటే లేదు, నిద్రపోయేటప్పుడు భారం ఉంటది. కాబట్టి ఏమంటే ఇతడికి మొట్టమొదట ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి, కిటికీలు కూర్చుండి. ఏం స్థలం లేదా, కిటికీ మీద ఎందుకు కూర్చున్నాడు అంటే వానికి అనాసక్తిగా ఉంది, మనసు వానికి సిద్ధంగా లేదు. రెండవది కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు. రెండవది ఏంది, వాక్యం మీద ఆశ లేదు. ఆశ ఉంటే మళ్ళీ పోయి మొహమైన కడుక్కొని వస్తాడు, ఒకవేళ నిద్ర రావచ్చు మానవుడిగా, తప్పులేదు. అయితే నిద్రను ఆధారం చేసుకుని ఇంకా తోటమేనా, లేచి ముఖం కడుక్కుంటే ఏమవుతుంది, ఎన్నో నీళ్లు ఉన్నాయి సమృద్ధిగా కదా. కాబట్టి ముఖం కడుక్కుంటే శుభ్రంగా, కొంతమంది ప్రార్థన చేయడానికి ఉదయం వెళ్ళేస్తారు, మోకాళ్ళ మీదకి వస్తాను అట్లా నిద్రపోతారు. ఎందుకు లేయాలా, ఎందుకు మళ్ళీ మొక్కలు లేదా బాగా వరకు కంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం ప్రార్థన చేయాలని అట్లే మళ్ళీ కూల పడతారు, అట్లే మళ్ళంగా మళ్ళీ మోకాల మీద నిద్రపోతారు. ఏం కారణం అంటే వాళ్ళు లేచి ముఖము కడుక్కొని ఫ్రెష్ అప్ కారు, వాళ్ళ మనస్సును సిద్ధపరచుకోరు. ఏదో భక్తి ఉంటుంది లోపల, ఆ భక్తితో మళ్ళీ మోకరిస్తారు, మళ్ళీ నిద్రపోతారు. అది కాదు, దేవుడు అది సంతోషపడాడు. ఆ నిద్ర మోకాల మీద నిద్రపోయినా మొత్తం మీద నిద్రపోయినా ఒకటే, ఎక్కడ నిద్రపోయినా ఒకటే, కానీ సిద్ధపరచుకున్న మనసు వేరే. కాబట్టి వారి మనస్సును సిద్ధపరచుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత వానికి ఏమి లేదు అని మనం మనవిస్తే వాడు ఆ వాక్యం మీద ఏం లేదుమా, వాక్యం మీద ఏం లేదు, ఆసక్తి లేదు, వాక్యం మీద ఆసక్తి లేదు. తర్వాత నిద్ర పోవటానికి ఎవరు కూడా నిద్ర ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు, నిద్రపోని చెప్పిన వాళ్ళు లేరు. అంటే నిద్ర పోకూడని స్థలంలో నిద్రపోతున్నాడు, కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు. తర్వాత వానికి ఏం లేదని అంటే దేవుని వాక్యం వినాలన్న ఆశ లేదు. తర్వాత అతడు ఎక్కడ కూర్చున్నాడు అని అంటే కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో ఎందుకు కూర్చోవాలో, రెండు ఆ దినాల్లో పాపం అలకంగా అప్పటికి ఈ కరెంట్ ఈ కిటికీలు వెల్డింగ్ చేసేదంటే అతికిచ్చేది తెలియదేమో. ఆ కిటికీలు ఓపెన్ కిటికీలు అవి, వానికి తెలుసు ఆడపడితే కింద పడతానని తెలుసు. ఎందుకు కూర్చోవాలి అంటే వానికి ఎలాంటి మనసు ఉంది అని అంటే ఎలా మనసు ఉందంటే దేవుడే చూసుకుంటానులే కాబట్టి నేను ఉంటానని చెప్పి వాడు ఆ స్థలంలో భయము లేకుండా కూర్చున్నాడు. దైవ భయం లేదు. దైవ భయం లేనందున అక్కడి నుంచి ఎక్కడ పడ్డాడు, ధమ్మన పడ్డాడు. ఇప్పుడు ఏం నష్టమైంది చెప్పండి, ప్రాణం పోయింది. మళ్ళీ బతికినాడు లేని అంది కాదు ముఖ్యం. ఏం డిస్టర్బ్ అయిపోయింది, ప్రార్థన అంతా డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు గూ బ్యాన్ రా, మిగతా వాళ్ళకి అంత ఏమైంది అనుకుంటారు, కానీ తల్లిదండ్రులకు వెంటనే హృదయం నొచ్చుకొని పోతుంది, ఏమైపోయింది వైమా కుమారుడు అని. కుమారుడు మరి పైన కూర్చోబెడితే ఎట్లా, వానికైనా బుద్ధి ఉండాలి కదా.
కాబట్టి కొన్ని పరిస్థితులు మనసు ఏం చేయాలంట, ఏం చేయాలంటమ్మా, ఆ వినుటకు మనసును సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని మనసును సిద్ధపరచుకుంటే చక్కగా మన హృదయం అంతా నింపబడుతుంది. అది లేకుండా ఎక్కడో ఆలోచనలు పెట్టుకొని ఒక ఆయన అంటుండే ఏమంటేనంటే, దేవుడు మాట్లాడుతున్న సమయంలో చాలా సీరియస్గా చాలా తృప్తిగా మాట్లాడుతున్న సమయంలో సడన్ గా ఒక ఫోన్ వస్తే నేను ప్రభు నువ్వు ఆగు, నువ్వు మాట్లాడేది ఆపితే ఆపు, లేకపోతే నాది ముందు మాట్లాడుకుంటానని ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారట. ఏది ముఖ్యము, దేవుడు నీతో మాట్లాడటం ముఖ్యమా, నీ ఇంటి వారు మాట్లాడటం ముఖ్యమా అనేవాడు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడేటప్పుడు మన మనసును సిద్ధపరచుకొని ఆయనకు అప్పగించుకుంటే మన హృదయం తృప్తిగా నింపబడుతుంది. కాబట్టి దేవుని మనసు, దేవుని మాటలు వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకొని రావాలి. సిద్ధపరచుకొని ఇచ్చిన తర్వాత కూడా అలాగనే కోరుకోవాలి. ఎవడైనా దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు ఏం చేయాలట, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగి, ఏదైనా నీ దృష్టికి అయిష్టమైందని క్షమించి నాతో మాట్లాడు అని అడగాలి ప్రభు సన్నిధి. అలాగున మన హృదయములను సిద్ధపరచుకొని దేవుని వాక్యం వినుట వలన మనం ఏం తప్పించుకుంటాం, మరణం తప్పించుకుంటాం, భయం తప్పించుకుంటాం, తర్వాత కీడు తప్పించుకుంటాం, అన్ని తప్పించబడతాయి. కాబట్టి దేవుని మనస్సు కలిగి మనం జీవించటం అవసరం. సరే, ఈ సమయంలో కొన్ని మాటలను మనం గుర్తు చేసుకుంటూ వస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి వాడను కడపటి వాడను ఇక్కడ ఏమన్నాడు, నిర్గమకాండం మరొకసారి గుర్తు చేసుకుందాం. మనం అక్కడి నుంచి వస్తున్నాం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. నేను ఉన్నవాడను, మొదటి ఏంటి చూచిన దేవుడు, రెండోది ఏంటి వినిన దేవుడు, మూడోదేంటి తెలుసుకున్న దేవుడు మనల్ని, నాలుగోదేంటి విడిపించే దేవుడు, విడిపించుటకు వచ్చిన దేవుడు, తర్వాత ఐదోది నడిపించుటకు వచ్చిన దేవుడు కదా. చూచిన దేవుడు, విన్న దేవుడు, తెలుసుకున్న దేవుడు, మనల్ని విడిపించిన దేవుడు, నడిపించే దేవుడు, తర్వాత ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, తోడుగా ఉండే దేవుడు. అది మనం ధ్యానిస్తూ వచ్చినాం, మళ్ళీ మళ్ళీ చెప్తానికి టైం ఎక్కువైతుంది కాబట్టి ముందుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 14వ వచనంలోకి, ఉన్నవాడు అనువాడు అంటే మనకు ఉన్నవాడు అనే దేవుడు మనకున్నాడంటే ఎంత మంచిది, మనకు ఉన్నవాడు కదా. అదే ఈ రాజ్యంలో లేకపోతే ఈ రాజ్యంలోనైనా మనకు ఒక స్థానంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని బట్టి ఎంత అతిశయపడతాం కదా. అంత ఆంధ్రప్రదేశ్లో జగన్ వచ్చాడు కదా. ఇదివరకు జగన్ అధికారంలో లేనప్పుడు ఆ ఇంటిని ఎన్నో కష్టాలు పెట్టారు కదా, మనకు తెలుసు. కనీసం మన సొంత చెల్లెలు లేకపోతే అక్క షర్మిల ఉంటే ఆమె మీద కూడా అభాండం వేశారు, అన్యాయంగా వేశారు. అది కాకపోయినా ఎందుకంటే ఏదో విధంగా వాళ్ళని అపవిత్రపరిచి రాజకీయంగా పైకి రాకూడదని వాళ్ళ ఉద్దేశం ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది కదా. అంటే అర్థమేంటి, అదే పరిస్థితిలో ఏమన్నైతే తృణీకరించినారో ఆ వ్యక్తి ఏమైపోయినాడు, సీఎం అయినాడు కదా. ఇప్పుడు ఎవరైనా అనగలరు అట్లా, ఇప్పుడు అభండాలు వేయగలరా, వేస్తే అందే సంగతులు. ఎందుకు, మావాడే సీఎం అయినాడు అని ఆ సిరిమిలా కూడా ధైర్యం ఉంటుంది. ఇది వరకు ఎవడేసినా కానీ ఏడ్చుకుంటా పోయింది, ఆమె ఏడ్చింది, ఆమె ఇంత అన్యాయము ఇంత అన్యాయము అని. కాబట్టి అటువంటి ఇప్పుడు ఎవరున్నారు, మా వాడే మా
సహోదరుడు మన్నే ఉన్నాడు, నన్నెవడు ఏమి చేయలేడనే ధైర్యం ఉంటుంది. కాబట్టి ఒక సహోదరుడు ఒక స్థానంలో ఉంటే అంత ధైర్యం ఉంటే మనకు ఒక ఉన్నవాడు అనేవాడు ఉన్నాడు. ఆయన మనకు ఎలాగా ఉన్నాడు, ఎలాంటి వాడుగా ఉన్నాడు అని మనం గమనిస్తే ఎలాంటి వాడుగా ఉన్నాడంటే మొట్టమొదటిగా ఆయన మన తండ్రిలాగా ఉన్నాడు. మన తండ్రిలాగా ఉన్నాడు ఆయన. మన యొక్క తండ్రి అంటే ఏంటి? మన యొక్క భారమును భరించేవాడు. చూడండి మలాఖీ 1 చదవండి, ఎలాగున్నాడు మనకి, ఎలాగున్నాం ఆయన ఉన్నాడు. ఈ కోయట్లో ఉన్నంత మాత్రాన మన ప్రభు ఎలాగున్నాడో మనసులో పెట్టుకుంటూ వస్తాం కొన్ని విషయాలు. మలాఖీ 1:6 చదవండి త్వరగా త్వరగా. నేను తండ్రినైతే చూసినా, నేను తండ్రినైతే కదా, దేవుడు మనకు తండ్రిగా ఉండాలని ఎంత ఆశ. నేను తండ్రినైతే, మీరు పిల్లలైతే నన్ను ఎట్లుండాలా తండ్రి అని అడగచ్చు కదా. తండ్రి మా ఆశ, మా అక్కర తండ్రి అని అడగండి. నేను తండ్రినైతే మీరు నా దగ్గరికి రావాలా. కాబట్టి మనకు తండ్రి దొరికాడు. ఆ తండ్రి 30 ద్వితీయోపదేశ కాండం 32:9-10 ఈ తండ్రి మనని ఎట్లా చేస్తాడంట చూడండి. 32:9-10 ఆయన జనాన్ని లేదా ఆయన పిల్లలను అరణ్య ప్రదేశం అంటే ఏంటి? గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు? గాఢాంధకారపు లోయలు ఉండేది అరణ్యం. ఆ అరణ్యములో సంచరించినను భీకరతని గల పాడైన ఎడారులలో కదా కనుగొని వాణ్ణి ఆవరించి పరామర్శిస్తాడు. చూసారా, వాణ్ణి పరామర్శించి కాపాడి ఇక్కడ కనుపాపలాగా చూసుకుంటాడు కదా. పరామర్శిస్తాడు, కాపాడతాడు. తర్వాత చాలేమ్మా ఎట్లా కాపాడతాడట? కనుపాపలాగా. కనుపాప ఎట్లా కాపాడతా చెప్పండి. మనకు తెలియకుండానే నలుసులు ఏమైనా వస్తాయంటే రెపరెపా కొట్టుకుంటుంది, మనకు తెలియదు అది. అంటే మనల్ని ఆటోమేటిక్గా మన కనుగుడ్డు కను రెప్పలు కాపాడుతూ వస్తాయి. కాబట్టి కను పాప వలె మనని కాపాడుటకు ఆయన చాలినవాడు కదా. మనకు తండ్రి అంటే మన కను పాప వలె మనల్ని కాపాడుతున్నాడు. జకరియా గ్రంథం 2:8 మిమ్మల్ని ముచ్చిన వాడు, అన్ని గడిపితే కష్టం. మిమ్మల్ని ముచ్చిన వాడు చూసారా, మిమ్మల్ని ఎవడైనా ముట్టినాడంటే నా కనుగుడు ముచ్చినట్టే అన్న. తల్లి తన బిడ్డను ముట్టితే ఒప్పుకోదు. ఆ బిడ్డ కొరికినా ఒప్పుకుంటది, కానీ ఆ బిడ్డను ఎవరన్నా ముట్టితే మాత్రం ఒప్పుకోదు. దేవుడు అంటాడు మిమ్మల్ని ముచ్చి అగ్ని ప్రాకారముగా ఉందును మహిమకు. నేను నివాసిగా ఉంటాను వాళ్ళకు, ఎట్టుంటాను అగ్ని ప్రాకారంగా ఉంటాను. అగ్ని ప్రాకారం అంటే ఇంకెవరు కూడా రాలేదు శత్రువు. ఎలీషా చుట్టూ ఏముంది వచ్చినాయి, అగ్ని గురాలు, అగ్ని రథాలు ఉంటానే. అగ్ని సైన్యం వచ్చింది కానీ పట్టుకొని చేతగాల. కాబట్టి మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటాడు ఆయన. మనల్ని ఎట్లా కాపాడతాడట? కను గుడ్డును కాపాడిన కను రెప్పవలే అంతగా కాపాడుతూ వస్తాడు. అదే ద్వితీయ ప్రసంగం 32:9 ఆయన ఎట్లా మనల్ని మోస్తాడట? తండ్రిలాగా. చూడండి, యెహోవా వంతు ఆయన జనము,
యాకోబే అరణ్య ప్రదేశంలో కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, తన పాపములే కాపాడాడు. పక్షిరాజు గూడు రేపిన తర్వాత ఇండియాలో గూడు రేపినాడు. అయితే ఆ పక్షిరాజు అల్లాడుతా ఉన్నాడట. అల్లాడు ఏం చేస్తున్నాడు చూడు, రెప్పలు చాపుతున్నాడు, పట్టుకొని రెక్కల మీద గూడునేమో చెదరగొట్టాడు కదా. ఇండియాలో ఉండే గూడునేమో చెదరగొట్టాడు మనల్ని. అయితే మళ్ళా ఇక్కడికి వచ్చినా గానీ రెక్కల మీద ఏం చేస్తున్నాడు, మోస్తానే ఉన్నాడు. ఏమో తన రెక్కల మీద మోస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు, తన రెక్కలతో కప్పు మోస్తూ ఉన్నాడు. ఇక్కడ రెక్కలతో మోస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం చెప్తాను. లూకాసు వార్త అక్కడ రెక్కలతో ఇక్కడ మోస్తున్నాడు అని ఉంది. అక్కడ 13వ అధ్యాయం 34వ వచనం విను ముందు మళ్ళా చదువు. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును, రెక్కల క్రిందికి ఎలాగున చేర్చుకును, రెక్కలతో కప్పును అని. అలాగే ఎన్నో మార్లు నీ పిల్లలు చేర్చుకున్న వాళ్ళని తిని గాని. చూసారా ఆయన రెక్కలతో ద్వితీయ ఉపదేశం ఏం చేస్తున్నాడు, మోస్తున్నాడు. గూడునేమో రేపాడు, రేపుతానే పిల్లలేమైతాయి, అయ్యో మా తల్లి అంత కఠినంగా ఉంది నన్ను ఇంత పని చేసింది, నేను కింద పడిపోతాను కింద పడిపోతాను అనుకుంటే రివ్వని వచ్చి మళ్ళీ రెక్కలు తెచ్చుకొని పోతాట, పైకి ఎత్తుకొని పోయి మళ్ళీ ఇట్లా తిరుగుతుందట. ఎందుకు, నా బిడ్డలు రెక్కలు నేర్చుకోవాలా కదా, నా బిడ్డలు రెక్కలతో ఎగరాలి. వాటికే ఏ ఎగరాలి, ఎప్పుడు గూడులో కూర్చొని నేను పెడతా అంటే తిని కూర్చోవడం కాదు అనుకుంటాం మనం కూడా. మన పిల్లలు పెద్దలైనప్పుడు వాళ్ళ రెక్కల మీద వాళ్ళు బతకని అనుకుంటాం, మనం పంపిస్తే తిని తాగి తిరగాలని కాదు అనుకుంటాం. ఏ తల్లి తండ్రి అయినా దేవుడు కూడా అదే అనుకుంటున్నాడు, నా పిల్లలను నేను రెక్కల మీద మోస్తాను, రెక్కలతో కప్పుతాను, కనుపాపవలే కాపాడుతాను, అగ్ని ప్రాకారముగా ఉంటాను. కాబట్టి మనకు చాలిన వాడు ఆయన, మన చుట్టూ ఉండే పరమ తండ్రి ఆయన కదమ్మా. అటువంటి తండ్రిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన మన ఏదన్నా సమస్య వస్తుంది, సమస్య వచ్చినప్పుడు మన పక్షమున ఆయన వాదించాలి కదా. ఏదో సమస్యలు ఉంటాయి, ఇక్కడే అనుకోండి సమస్య వచ్చింది, మన పక్షమున నిలబడి ఆయన జయం చేకూర్చాలి. ఆయన జయం చేకూర్చపోతే మనకు విజయం రాదు. కాబట్టి ఆయన మన పక్షాన వాదించడానికి చూడండి, యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం. మన సమస్యలు వచ్చినప్పుడు మన పక్షమును వాదించేది ఎవరు, లాయర్. ఆయన లాయర్గా నిలబడాలి. చూడండి యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనం చదవండి. వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు, బలవంతుడు సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. యెహోయా అంటే మన విమోచకుడు బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చూసారా మన విమోచకుడు ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన భూమికి విశ్రాంతి కలగజేయుటకును, భూమికి విశ్రాంతి కలగజేయగలడు, బబులోను నివాసులకు నివాసులను కలవరపరచుటకును, బబులోను నివాసులను కలవరపరచగలడు. ఆయన బాగుగా వాదించి, బాగుగా వాదించి వారి వాజ్యమును తుదముట్టించును, తుదముట్టించును. ఆయన వ్యాజ్య వారి వ్యాజ్యములను బాగుగా వాదించి తుదముట్టించును, కడముట్టించును. అంటే మన లాయరు మన యొక్క ఏం చేస్తారట, మన పక్షమున వాదించి మన వ్యాజ్యమును అంటే పోరాటాన్ని తుదముట్టిస్తాడు, కంప్లీట్ చేస్తాడు. కాబట్టి మనకు ఒక లాయర్ ఉన్నాడు, మనకు ఒక తండ్రి ఉన్నాడు. కాబట్టి అటువంటి మన తండ్రిగా మన లాయర్గా మన పక్షాన ఆయన చాలినవాడు.
ఆయనే లాయర్, ఆయనే జడ్జిగా కూడా ఉన్నాడు. ఆయన జడ్జి అంటే తీర్పు తెచ్చేవాడు ఆయనే. చూడండి కీర్తనలు 75:7. ఏని మనసులో పెట్టుకోండి, మీకు ఎంతో ఆదరణ ఉంటుంది. దేవుడే తీర్పు తీర్చువాడు. ఎవరు జడ్జి ఏం చేస్తాడమ్మా? తీర్పు తీరుస్తాడు. దేవుడే మన పక్షమున తీర్పు తీరుస్తాడు. ఒకరిని తగ్గించగలడు, హెచ్చించగలడు. కాబట్టి మన పక్షమున ఉన్నవాడు ఆయనే వాదించగలడు, ఆయనే తీర్పు తీర్చగలడు. మనని ఒకరిని తగ్గించగలడు, ఇంకొకరిని హెచ్చించగలడు. ఎవరిని తగ్గిస్తాడు, ఎవరిని హెచ్చిస్తాడు? చూడండి ప్రసంగి గ్రంథం, ఎవరిని తగ్గిస్తాడు, ఎవరిని హెచ్చిస్తాడు? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేకుండా భోజనం చేసి బాగా తినేటప్పుడు కడుపు నొప్పి వచ్చిందనుకో, బాగా తినే సమయంలో బాగా సిద్ధపరచుకున్నామంతా మీ బాబుకు బాగలేదని వార్త వస్తే తినకూడదు అవుతుందా? తినరామా? తినలేము. బాగా తినాలని ఆశతో వచ్చినాము, అయితే వెంటనే వేరే వార్త, చెడు వార్త వింటే తినడానికి వీలు పడుతుందా? కాబట్టి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట, ఆయన సెలవు లేనిది భోజనం చేసి సంతోషించు. ఆయన సెలవు ఉంది, తినండి తినండి. ఎవరు ఏమంటున్నారు తెలుసా? తినండి తినండి, ఇష్టం వచ్చినట్టు తినండి, కానీ మీరు తిని కలకలు చేసి పడేసింది నా బిడ్డలు తినాలనా అన్నాడు. ఎక్కడ? యెహెజ్కేలు 37. మీరు తిని అంత కలకలు చేసి నా పిల్లలు పడేస్తే అది తినాలనా? రేపు ఇదే రాజ్యమును నేను తారుమారు చేయబోతున్నాను. ఏం తారుమారు చెప్పండి? ఇదే భూమిని 1000 ఏళ్ళు మనం ఏలటానికి మన కిందికి తీసుకొస్తాడు. అది ఇంకా రాను దినాల్లో మీకు చెప్తా వస్తాను. మీ పాద ధూళి నాగుతారనింది. రేపు ప్రభు తారుమారు చేయబోతున్నాయండి. ఏమిటంటే నా పిల్లలు, నన్ను వెంబడించిన నా బిడ్డలు, మీరు నా జీవం పొందారు, నా ఆహారం తింటున్నారు, అన్ని నన్ను తింటున్నారు, కానీ నన్ను దేవుడని ఎంచలేదు. నా పిల్లలు మన ఎంత సమయం కేటాయించి నా సన్నిధిలో గడిపి ప్రార్థించి నమ్మకంగా బతికారు. వాళ్ళు ఎన్నో కష్టాల మధ్య నా కొరకు నిలిచారు. కాబట్టి యశాగంధంలో ఏముంది? మీరు కలకలు చేసింది ఏజ్కేలు. చెప్పండి 34:18 మేత మేసి మిగిలిన దాని కాళ్ళతో త్రొక్కటి మీరు చాలదా? చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి, మీరు స్వచ్ఛమైన నీరు తాగాలి, మిగిలిన వాటర్ తాగాలి. మీరు మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా? మీతో దాన్ని ఎట్లంటే పడేస్తారా? మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలన, మీరు కాళ్ళతో తొక్కింది నా గొర్రెలు, కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలన, మీరు కాళ్ళతో కడిగితే అవి త్రాగాల. దేవుడు అంటున్నాడు ఈ మాట. కాబట్టి తన పిల్లలకు ఏమిస్తాడు? శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. 16వ అధ్యాయం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం మనోహర స్థలములలో పాలు దేవుడు నాకు ఇస్తాడు. మనోహర స్థలం అంటే శ్రేష్టమైన స్థలాలా? చూసారా, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. దావీదు అంటాడు, అయ్యా నన్ను గుంటలో నుండి తీసుకొచ్చావు, తర్వాత
గాఢంధకారపు లోయలోనికి తెచ్చావు, ఆ తర్వాత నా కొండ నీవే కొండ మీదకి తెచ్చావు, తర్వాత నా ఉన్నత దుర్గము నీవే ఉన్నతమైన స్థలానికి తెచ్చావంటాడు. మనోహరమైన స్థలమే ఉన్నత దుర్గం. సరే ఇవి మళ్ళా చూస్తాం. కాబట్టి నేనేమంటానంటే ఇటువంటి శ్రేష్టమైన స్వాస్థ్యమును మనోహరమైన స్థలములలో నాకు దాచిపెట్టి నీవు దాన్ని, ఐదో వచనం, నా భాగము నా పానీయ భాగం నా భాగమును కాపాడుచున్నావు. నీవే నా భాగమును కాపాడుతున్నావు. తొమ్మిదో వచనములో నా శరీరం సురక్షితముగా ఉన్నది. తర్వాత పదకొండో వచనములో సంపూర్ణ సంతోషం ఉంది, నిత్యము సుఖాలు. ఇప్పుడు లేవు సుఖాలు, కానీ ఒకరోజు దేవుడు తన పిల్లలకు సుఖాలు ఇవ్వబోతున్నాడు. అందుకోసం ఊరికెళ్ళలేదు, రాజులైన యాజక సమూహముగా ఉన్నాడు. దాని గురించి చాలా మనం వినాల్సి ఉంది. ఎట్లా రాజులుగా యాజకులుగా చేయబోతున్నాడు అనేది చాలా వినాల్సిన ఉంది, వాక్యం ఉంది. కాబట్టి అంత గొప్ప స్థానంలోకి రావటానికి ఆయన ఒకరిని హెచ్చించను. ఎవరిని హెచ్చిస్తాడు అమ్మా, ఎవరిని హెచ్చిస్తాడు? నీకు ఫ్యాన్ రాలేదని పై కింద కూర్చుంటాం అంత బదులు ఫ్యాన్ కింద కూర్చో, ముందుకు వచ్చి కూర్చో, ఏమో అన్నీ కూర్చోలేదు. కాబట్టి ఏమంటాడు, కొంచెం ముందుకు నా గాలి వస్తుంది బాగా, మరి దానికి ఏదో చూస్తావు కదా. దేవుని వాక్యంలో ఎవరిని హెచ్చిస్తాడు అని అంటే అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ఇందాక చదివిన వచనంలో, ఏలనగా దైవ దృష్టికి మంచివాడుగా, దైవ దృష్టికి ఇష్టుడుగా ఉండువాడికి దేవుని జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను. దేవుని దృష్టికి ఇష్టుడుగా ఉంటే అన్ని దేవుడిస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వారికి ఇచ్చుటకై, దైవ దృష్టికి ఇష్టుడగు వారు, ఏమా దైవ దృష్టికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయ పనిని, ప్రయాసపడి పోగు చేసే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించను. చూసారా, దైవ దృష్టికి ఇష్టలుగా ఉంటేనంట పాపాత్ములారా చేయండి చేయండి చేయండి, నేను ఇది మీరు చేయండి, చేసి పెట్టండి, అన్ని బాగా కట్టి పెట్టండి, ఎన్నైనా సరే మీరు అన్ని కట్టండి, రేపు 1000 ఏళ్ళు నా బిడ్డలు దీన్ని పరిపాలిస్తారు, 1000 ఏళ్ళు దీన్ని ఏతారు. ఎట్లా వెళ్ళబోతున్నారు, ఇనుప దండము తీసుకొని వెళ్ళబోతున్నారట. ఎంత అధికారంతో ఈ ప్రపంచాన్ని వెళ్ళే దినాలు రాబోతున్నాయి. నా గొర్రెలు మేయాలనా, మీరు తిన్నాయి, రేపు చూడండి తారుమారు చేస్తానంటాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులైన వారు దేవుని దృష్టిలో ఎవరంట, యాకోబు పత్రిక. ఇప్పుడు విశ్వాసులైన వారు రేపు దేవుని దృష్టిలో యాకోబు పత్రిక 5వ వచనం 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించండి, దరిద్రులైన వారుగా కనబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు విశ్వాసములు ఎట్టున్నారంటే, విశ్వాసములు భాగ్యవంతులు వారు, చూసినా దేవుడు ఏర్పరచు కొనలేదా అని అంటున్నాడు. ఏమంటున్నాడు మా, ఈ లోక విషయంలో దరిద్రులు కనబడుతున్నారు. ఇప్పుడేమో ఏమి లేనట్లు ఎంతో ఇబ్బందుల్లో వెళ్తున్నారు, రేపు ఈ విశ్వాసములో ఉన్నారు కాబట్టి దేవుని ఎందుకు కలిగి ఉన్నాం, ఈ గొప్ప విశ్వాసము ద్వారా వారు భాగ్యవంతులు కాబోతున్నారు. ఆ భాగ్యవంతులు తాను ప్రేమించిన వాగ్దానం చేశాడే రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వాలని. ఆ రాజ్యం ఏ రాజ్యం అయితే అబ్రహాం ఏం చేశాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఆ రాజ్యం కొరకు నా బిడ్డలు ఎదురు చూస్తున్నారు. వాగ్దానం చేశాను నేను ఆ రాజ్యాన్ని స్థాపిస్తాను. ఆ రాజ్యం రాకముందు ఈ రాజ్యం భూమి మీద 1000 ఏళ్ళైనా తన పిల్లల పరిపాలన ఉంటాను. కాబట్టి ఇటువంటి దేవుని రాజ్యం మనకి ఇవ్వాలనేదే ఆయన ఉద్దేశం. అందుకోసమే
మనం రెండు మనసులో పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. మొదటిది ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథం చదివిన భాగంలోకి వస్తాం. మనసులో పెట్టుకోవాలి ఈ వాక్యాలని. ఒకటవ అధ్యాయం 17వ వచనం. సచ్చిన వల్ల పడిపోయినాడట ఎవరు? యోహాను. యోహాను ఈయన చరిత్ర చాలా పెద్దది. అయితే ఈయన చరిత్ర ఎప్పుడు చెప్పద్దు, నేను ఒక మాట గుర్తు చేస్తాను. ఈయన పద్మాస దీపంలో పడేశారు, అంటే నూనె లేశారు కానీ కాలలేదట. అంటే దేవుడు ఈయన తీసుకుని వచ్చి ఈ పద్మాస ద్వీపం, అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, ఒక భాగం భూమి ఉంటుంది, దాన్ని ద్వీపం అంటారు కువైట్ లాగా. అప్పుడు ఆ ద్వీపంలో ఎవరున్నారా అంటే ఈయన వేశారు. ఒంటరిగా ఉన్నాడు, దిగులు పడుతున్నాడు, అయ్యో శ్రమలు ఇన్ని కష్టాలు అయితే నిలబడతామా ప్రభు అంటే, ఆయన వెనుక ఒక గొప్ప ప్రకాశవంతమైన స్వరం వినబడుతుంది. ఓ యోహాను విను, ఎఫెసు, స్మరణ, తొయితర, పరిధి, పెర్గము, తొయితర, సార్దీసు, లవదిక, ఈ పట్న ఈ యొక్క పట్టణాలకు నేను చెప్పినట్టు రాయి అన్నాడు. ఎవరా చూడ తిరుగుతూ ఇంకెవరు? దిగుచున్న వస్త్రం గలవాడు, వర్ష ధనస్సంతా మేఘములు నింపబడిన వాడు, ముఖమంతా ఎలా వెలుగుతుంది సూర్యుని కంటే తేజస్తో నింపబడిన ముఖం గలవాడు. తర్వాత ఆయన నోటి రెండంచులు గల వాడి అయిన వాక్యం కనబడతా ఉంది. ఆయన పాదములు నిగలిగలాడుతున్నాయి, ఎట్లున్నాయి? నీలమయముగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కొలిములు పొడవైన మెరిచిన అపరంజితో ఉన్నాయి. ఇటువంటి చూసి ఆయన కుడి చేత నక్షత్రాలు పట్టుకున్నాడు. నక్షత్రం అంటే ఎంత పెద్ద తెలుసా? ఏమైనారా? చాలా పెద్ద నక్షత్రం అనేది దీనికంటే వేలాది వేల రెట్లు పెద్దది భూమి కంటే అంత పెద్దది. 7 నక్షత్రములను పట్టుకున్నాడు అనేది, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తా ఉన్నాడు. ఆయన నోటి నుండి 2 ఖడ్గం ఉంది. సూర్యుడు ముఖం చూస్తే సూర్యుని కంటే తేజస్సుంది. ఆయన చూస్తానే సచ్చినంలో పడ్డాడు. అరే ఇంత ప్రభు నాకుండగా శ్రమలో చూసి దిగులు పడితేనే, నేను శ్రమల వైపు చూసి బాధపడితేనే, ఇంత ప్రభు నాకున్నాడు. ఆయన ఇందాక విన్నట్టుగా నా తండ్రి, ఆయన నా తండ్రి, లాయర్ అంటే న్యాయవాది, ఆయన నా జడ్జి, ఆయనే నాకు సరిపోయినవాడు, నా తల్లి. తల్లి అంటే ఎక్కడ ఉంది? అది యెషయా వారి పనిలో ఉంది. ఒక తల్లి ఆదరించినట్లు చాలేమ్మా చూడదు, ఆయన తల్లి వాళ్ళే ఉన్నది, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, అన్ని ఆయనగా ఉండగా ఇంకేం మరి చూసారా? అటువంటి ఆయన నాకున్నాడు. కాబట్టి అప్పుడు వచ్చాడు కుడి చేత, ఏం చేశాడు? కుడి చేత ఉంచి, కుడి చేయి ఉంచి భయపడకము. చూసారా ప్రతిదానికి బైబిల్లో ఒక వింత ఉంది. అదేంటంటే ఆయన కుడి చెయ్యి అనే మాట, కుడి చేత. ఆయన ఓ విధంగా దక్షిణ హస్తము అంటారు దీన్ని, కుడి చెయ్యి. ఆయన దక్షిణ హస్తం, కుడి చెయ్యి. మన మన కుడి చేత మనం కూడా మన కుడివైపున ప్రభు ఉంటాడు, కుడివైపున ప్రభు ఉంటాడు. ఈ కుడివైపుకు సైతం రాకూడదట. ఏం నేను కథ చెప్తున్నానా? బైబిల్ చెప్తున్నాను. చూడండి కీర్తన గ్రంథం 109వ అధ్యాయం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం. కీర్తన 109వ అధ్యాయం చూడండి ఈ మాట. అపవాది 9వ వచనం అనుకుంటాను చూడండి, ఇక్కడ ఉంది, ముందు చెప్తాను. వాణి 6వ వచనం. అపవాది అపవాది ఎక్కడ ఉంటాడంట? ఎవరికి? ఎవరికి? భక్తిహీనులకు. అంటే నడిపిస్తారు వాడు కుడి పక్కన కూర్చొని. అదే విశ్వాసులకు చూడండి 31వ వచనం. 31వ వచనం
విమర్శకు లోబరుచు వారి చేతులుండి యెహోవా అతని కుడి పక్కన ఉన్నాడు. చూస్తారా, మన కుడి పార్శ్వన మన ప్రభు ఉంటాడట, మన బలమైన మన దేవుడు. కుడి చెయ్యి అంటే బలము గలది, కాబట్టి మన బలం ఆయనే. నా బలమా, నా ఆశ్రయమా, నా దుర్గం అంటాడు. సరే, జకరియా 3వ అధ్యాయంలో అనుకోకుండా ప్రధాన యాజకుని దగ్గరికి కుడి వైపు వచ్చేసినాడు. ఎవరు ఎవరున్నారని మాకెందుకంటారా? మరి ఏంటి, ఎప్పుడు చదవలేదు మీరు? చూడండి, జకరియా 3వ అధ్యాయం. యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడే. చూసినారా, యెహోషువ అనే టైం ఎవరంటే ప్రధాన యాజకుడు, అంటే సేవ దైవ సేవకుడు. ఆయన ఏం మలినం చేసినాడు, ఏం తప్పిదం చేసినాడు మనకు తెలియదు. నిలిచి ఉండగా చూసారా, బైబిల్లో మనకు రాయలేదు. అయితే ఒకటి, అప్పుడు ఏం చేశారంట, దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఇతని మైలి బట్టలు తీసివేయడం గద్దించును, యెరూషలేము కొరకు యెహోవాను గద్దించును, ఇతడు అగ్నిలోకి తీసిన కొరవలు ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాను. కుడి పక్కన మొదటి వచ్చిన ఉంది, ఫిర్యాది అతని కుడి పార్శ్వం నిలబడి. ఎవరి పక్కకు వచ్చినాడు, కుడి పక్క ఎవరి పక్కన వచ్చాడు? యెహోషువ అంటే ప్రధాన యాజకుడు, యాజకుని కుడి పక్కన సైతాన్ వచ్చినాడు. వచ్చి ఏం చేస్తున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు. ఫిర్యాదు అంటే నేరం మోపుతున్నాడు. ఏమని నేరం మోపుతున్నాడు అని అంటే, ఇతడు అపవిత్రుడు అయినాడు, ఈయన యాజకుడుగా పనికిరాడు అని అంటుంటే ఆయన బాధపడుతున్నాడు. అయ్యో, నేను తప్పు చేశాను, నేను పొరపాటు పడ్డాను, నేను నష్టపోయాను, ప్రభువా ప్రభువా ఏం చేయాలా, దేవా యెహోవా కనికరించు అని అంటుంటే అప్పుడు దూతను పంపించాడు. పంపించి అప్పుడు ఏమంటున్నారు తెలుసా, దూత దూత దగ్గర నిల్చున్న వాడిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసేసి వాడు పోతాడు. చూసారా, రహస్యం చూడండి, మైలు బట్టలు పెట్టుకుంటే నీ కుడి పక్కకు వచ్చి కూర్చుంటాడు. మైలు బట్టలు అంటే ఏంటి, మాటల్లో చూపులో తలంపులో ఆలోచనలో. మైలు అంటే అపవిత్రమైంది లేదా పాపము అని అర్థం. మైలదంటే మైల బట్టలు, మైల గుడ్డలు ఏడేస్తామా, బయట వేసేస్తాం. అంటే మైలంతే ఏదైతే మనం ఉపయోగించుకోనో దాన్ని మైల అంటారు. ఆ మైల బట్టలను తీసేయమంటున్నాడు దేవదూతను. ఎవరు, దేవుడు. ఆ బయలు మైల బట్టలు ఉంటాయని బట్టి వాడు ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ ఆలోచన చేస్తున్నాడు, కుడి పక్కకు వచ్చి కూర్చున్నాడు వాడు. ఎవరికి, యెహోషువకు. అప్పుడు మైల బట్టలు తీసేయండి, అప్పుడు ఏమైతుంది, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించుతున్నాను. మైల బట్టలు లేకుండా నీవు దోషం పరిహరింపబడతావు. దోషం తీసేసుకో, తర్వాత మైల బట్టలు తొలగించుకుంటే దోషం తొలగించబడితే ప్రశస్తమైన వస్త్రంతో ప్రశస్త వస్త్రాలు దొరుకుతాయి నీకు. ప్రశస్త వస్త్రాలు కదా అవి, నిన్నో వస్త్రాలు మనకు తెలుసు, 61 కేశాలు ఉంది, నీతి వస్త్రం, తర్వాత దక్షిణ వస్త్రం, ఉల్లాస వస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఇది ఇప్పుడు కదలండి. కాబట్టి ఇవన్నీ నీకు ప్రశస్త వస్త్రాలు నీకు ధరిస్తా. బంగారు బుట్టా పని చేసిన వస్త్రాలు కూడా ఉన్నాయట, ఎన్ని వింతైనాయి. కాబట్టి ఈ వస్త్రాలన్నీ నీకు నేను ధరింపజేయాలంటే నువ్వేం తీసేయాలా, ఈరోజు సువార్త కొడు కదా, ఏం తీసేయాలా, మైల వస్త్రాలు తీసేయాలి. మైల బట్టలు తీసేస్తే ప్రశస్త వస్త్రములతో మనము నింపబడతాం. కనుకనే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమయ్యా అంటే, మన కుడి పక్కన దేవుడు యెహోవా మన కుడి పక్షన ఉంటే ఆయన ఏం చేస్తాడు. యెషయా 41:10 8-10 కలిసి ఉన్నాయి చూడండి. నీవు నా దాసుడు, నేను నిన్ను కాదు అనకుండా నేను ఏర్పరచుకున్నాను. ఈ కోవిడ్కి వచ్చినా ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్పాను, నీకు తోడై ఉంటానని. భయపడద్దు, నేను నీకు దేవుడను. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను,
నీకు సహాయం చేసేది నేనే. నీతి అనే దక్షిణ హస్తం కుడి హస్తముతో నా కుడి హస్తము నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటాను. కాబట్టి మన కుడి పక్కన దేవుడు ఉంటే తన కుడి హస్తంతో మనల్ని ఆదుకుంటాడు, ఆదుకుంటాడు. కనుకనే మనం మైన పట్టలు లేకుండా మన కుడి పక్కన ఏం చేయాలా, మన దేవుడు ఉండేటట్టు చూసుకోవాలా. లేకపోతే అపవాది వెంటనే వస్తాడు. ఎంత ఎంత తొందరగా వస్తాడు తెలుసా అపవాది, ఎంత తొందరగా వస్తాడని చెప్పాడు యేసు. చూడండి మత్తయి సువార్త, మనం జాగ్రత్త పడటానికి చెప్తున్నాం, భయపెట్టడానికి కాదు జాగ్రత్త పడటానికి. చూడండి మత్తయి 5వ అధ్యాయం ముప్పై 7వ వచనం. మీ మాట అవునంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. చూసినారా, అవునంటే అవును కాదంటే కాదంటున్నారు. వీటికి మించి చెప్తా ఉంటే, మించి మాట్లాడితే దుష్టుడు మీలో పనిచేస్తున్నాడని. ఎప్పుడు వచ్చినాడు వాడు కదా, ఎప్పుడు ఉదాహరణ పేతురు చెప్తున్నాడు, పేతురు ప్రభు ఏం చెప్తున్నాడు, శాస్త్రులు పరిశీలనను పట్టుకుంటారు, నన్ను 3 దినములు నేను హింసక పగించబడతాను, 3 దినం తర్వాత లేస్తాను, నేను ఇక పట్టబడతాను అని శాస్త్ర పరిశీలకులు చెప్తూ ఉంటే అప్పుడు ఏమన్నాడు ప్రభు, దీనికి దూరమౌనుగా చేయబట్టుకున్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు, సైతానా, ఎప్పుడు సైతాను వచ్చేతనులు మనకు తెలియదు కదా. అంటే ప్రభు మనసు కనుక్కోకుండా ఏం మాట్లాడినా అది సైతాన్ మాటలే. ప్రభు మనసు కనుగొని మనం ఆయనతో మాట్లాడితే అది జీవపు మాటలు. కనుకనే దేవుని జీవపు మాటలు మనకి ఇవ్వటానికి ఆయన పరము నుండి దిగి వచ్చినాడు. ఇది నేను మీకు ఇచ్చే జీవాహారము. ఈ జీవాహారం పైనుంచి వచ్చిన మన్నా, పితరులు మన్నాను తిని చనిపోయారు కానీ నేను నా ఎందు విశ్వాసం ఈ తినివాడు ఎన్నడు. ఇది జీవం కాబట్టి భయపడద్దు అన్నాడు. ఎవరి దగ్గరికి వచ్చి, ఎక్కడికో పోతుంది, ఎక్కడి దగ్గర వచ్చి భయపడద్దు అన్నాడు, ఎక్కడికో పోతుంది. యోహాన్ దగ్గరకు వచ్చి కుడి వైపు కుడి చేత్తో తట్టి కుడి చెయ్యి అనే మాటకు వచ్చాము అక్కడికి. ఇప్పుడు మళ్ళీ యోహాన్ కాడికి వద్దాం. చూడండి అంటే మర్చిపోదు ఎట్లా, మీరు ప్రకటన, నేను మొదటి వాడను, కుడి చేతి తట్టాడు జాగ్రత్త, ఈ కుడి చేయని గురించి కూడా మాకు మనసు పెట్టుకొని ఉండండి. తర్వాత నా మీద ఉంచి భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడు. కాబట్టి ఉన్నవాడు అనవాడు, మన దేవుడు మొదటి వాడు కడపటి వాడు. కాబట్టి మనకు ఆదియు అంతం ఆయనే, మనకు ఆది అంతం మొదటి వాడు కడపటి వాడు. కాబట్టి ఆల్ఫా అంటే ఆల్ఫా ఏంటి, అవి మొదటి అక్షరం అని ఒక గ్రీకు భాషలో అంటారు. ఒమేగానే చివరి అక్షరం, మనం ఏ టు జెడ్ అంటే అట్లా ఇవి. కాబట్టి మొదటి వాడు కడపటి వాడు ఆల్ఫా ఒమేగా ఆది అంతమన్న యేసు ప్రభు వారు ఆయన ఏం చెప్తున్నాడంటే భయపడద్దు అని 2 మాటలు చెప్తున్నాడు. చూడండి నేను చనిపోయాను, ఇప్పుడు లేచానయ్యా, నేను నువ్వు ఎందుకు ఎనికి చూసి భయపడుతున్నావు, శ్రమను చూసి ఓడిపోతున్నావు, వినుమా, శ్రమను చూసి ఎందుకు వింటున్నావు, ఎనికి భయపడుతున్నావు, శ్రమను చూసి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను ఆదియు అంతం. కాబట్టి నా అనుమతి లేకుండా తల వెంట్రుకలలో ఒకటి రాలదు, ఒక పిచ్చుకలు ఒకటి పడదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటూ ఒక మాట అంటున్నాడు. ఏమంటుంటాడంటే, నేను జీవించు వాడను, మృతున్నయ్యాను గాని యుగ యుగములు యుగ యుగములు నేను సజీవుడను. కాబట్టి నేను యుగ యుగములు ఉన్నవాడనై ఉన్నాను, అనువాడనై ఉన్నాను అంటూ ఇప్పుడు చెప్తున్నాడు. మరణము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మరణము యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనములో పెట్టుకున్నాడు. కాబట్టి మనం ఒకవేళ ఎవరినైనా
అతడు చచ్చును గాక అన్నామంటే ఇది నీ చేతుల్లో లేదులే నాయన, ఎందుకట్లా అంటావురా అంటాడు కదా. రెండోది ఏం తాళం చెవి? పాతాళం యొక్క. వాడు నరకానికి పోవును గాక అంటే అది నీ చేతుల్లో లేదులే నేను ఎందుకంటావు అంటాడు ప్రభు. మనము కోపం వచ్చి అందుకోసమే మనం కోపం వస్తే తట్టుకోలేము అనేస్తాం, అందుకోసం మనకే లే తాళం చెయ్యి. ఆ తాళం చెయ్యి ఇచ్చింటే ఎంతమందిని పంపించిందేమో, ఎందుకంటే మనం మనకి హైలే ఉండాలని, మిగతా వాళ్ళందరూ నాశనం కావాలని మానవ బుద్ధి, అది మానవ స్వభావం అది. అయితే మరి ఏ తాళం చెయ్యి మనకిచ్చాడు అది మనం కనుక్కోవాలి. ఈరోజు కనుక్కుంటే ఈ సువార్త కోడికలో మనం ధన్యులు అవుతాం. చెప్పండి, మరణం యొక్క తాళం చెయ్యి తన దగ్గర పెట్టుకున్నాడు, పాతాళలోపు తాళం చెయ్యి తన దగ్గర పెట్టుకున్నాడు, మరి ఏ తాళం చెయ్యి మనకిచ్చాడు? ప్రార్థన అనేది ఎక్కడ ఉంది? కాదు చెప్పు వాక్యమా? అది వాక్యం కావాలి కదా, దానికి బేస్ కావాలి కదా. మరి మనకు ఒక తాళం చెయ్యి దేవుడు ఇచ్చాడు. చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతి నీకు బయలుపరచి పరలోక తండ్రి బయలుపరిచాడు. ఈ బండ మీద నా సంఘమును పాతాళలోకల ద్వారం దాని ఎదుట నిలబడి 19 చదవండి. పరలోక రాజ్యం యొక్క ఏం తాళం చెవి ఇచ్చాడు? ఏంటది పరలోక తాళం చెవి ఏంటి? పాతాళమేమో మరణం యొక్క తాళం చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఎవరికి ఇచ్చినా వాళ్ళు ముగిస్తారు మొత్తం భూమిని. వాడు నేనే ఉండాలి, అందరు చావాలనుకుంటాడు మానవుడు. మన స్వభావం ఎటువంటిది కాబట్టి ఈ రెండు వాళ్ళకి ఇయ్యద్దు. నేను ఒక తాళం చెవిస్తాను. ఏమిటి? ఏ తాళం చెవి? పరలోక తాళం చెవి. ఎందుకు ఈ తాళం చెవి ఇచ్చాడు చెప్పండి? ఎందుకు? ఈ మధ్యనే పరలోక రాజ్యం ఉందని చెప్పాడు. సరే ఎందుకు పరలోక తాళం చెవి ఇచ్చాడు అని అంటే ఆ పరలోక రాజ్యానికి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మనము ప్రయాసపడి సంపాదించిన దానిని పరలోకములో బహుమానముగా మనకి ఇవ్వాలని ఆ పరలోక రాజ్యపు తాళం చెవులు ఇచ్చినాడు. ఎంత ప్రయాసపడతావో నీ ఇష్టం అన్నాడు. ఎంత కష్టపడతావో నీ ఇష్టం. ఎంతగా నువ్వు ఆత్మలు తెచ్చుకుంటావని, నువ్వు ఎంత మోకరిస్తావో నాకు తెలియదు. నీ తాళం చెవి నీకే ఇచ్చేస్తాను అన్నాడు. నీకే ఇస్తున్నాను. ఆ తాళం చెవులను వాడుకొని ఎట్లా నువ్వు నా సన్నిధిలో ప్రయాసపడతావో, ఎట్లా నీకు ఉపయోగకరంగా ఉంటుందో, ఎట్లా నువ్వు దేవునికి ఇష్టంగా బతుకుతావో నాకు తెలీదు. అంటే నా ఎట్లా జీవిస్తావో నీ ఇష్టం. నీ మనస్సు నీ ఆలోచన నీకు అప్పగించినాను. అయితే ఆజ్ఞ పెడుతున్నాను ఏమని, చెట్టు ఫలం తినద్దు అని. అంటే అంటే ఆజ్ఞ పెట్టడం ఏంటి? అది నీకు నేను అప్పగిస్తున్నానని. దాన్ని తేల్చుకోవటం నీ ఇష్టం కదా. మరణ మార్గం జీవ మార్గం ఎక్కడుందంట? చేతిలో. మరణ మార్గం మళ్ళీ ఆయన చేతిలో లేదు, మన దగ్గర పెట్టాడట. చూడండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ఎదురు పెట్టాను. భూమి ఆకాశాలు, ఓ భూమి ఆకాశము వినండి, ఈ రెండు నా బిడ్డలకి అందరికి అప్పగిస్తున్నాను. ఏం అప్పగిస్తున్నానంటే జీవాన్ని మరణం. వాళ్ళు ఇష్టం, ఇంకా ఏం కోరుకుంటారో, మరణాన్ని ఆ జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని
శాపం. వీళ్ళు జీవం కోరుకొని ఆశీర్వాదం తెచ్చుకుంటారా, మరణం కోరుకొని శాపం తెచ్చుకుంటారో, ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం అని ఏ తాలూకు చెవి ఇచ్చాడు? పరలోకపు తాలూకు చెవి మనకిచ్చేసాడు. ఈ తాలూకు చెవిని మొట్టమొదట ఎవరికి చెప్తున్నాడు? మా ఇది పేతలతో చెప్తున్నాడు. ఎక్కడ తాలూకు చెవి తెచ్చాడు చెప్పండి? మొట్టమొదట తాలూకు చెవి తెరిచాడు. ఎక్కడ తెరిచాడు? అపోస్తల కార్యములు. తాలూకు చెవి ఇచ్చాడు కదా, తాలూకు చెవిని ఓపెన్ చేయాలి కదా. ఎక్కడ ఓపెన్ చేశాడు? అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం నేను చదువుతాను, మీరు చదివితే లేట్ అవుతుంది, నేను కొంచెం చెప్తాను వినండి, అంటే టైం అవుతుంది కాబట్టి నేను వింటాను చెప్తాను త్వర త్వరగా. 10వ అధ్యాయం ఏంటంటే, కొర్నేలి అని భక్తిపరుడు ఉన్నాడు. అతడు దేవుని యందు భక్తి ఉంది, ప్రజలకు ధర్మం చేస్తున్నాడు. బహుగా చేయటాన్ని బట్టి దేవుని దగ్గరికి పోయినాయి, ఎక్కువగా చేయటాన్ని బట్టి. కొర్నేలి అని పిలిచాడు దూత. ఏమంటే, కొర్నేలి అని పిలుస్తానే, ఏం ప్రభు అన్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు నా దగ్గరికి చేరాయి, అయితే నీకు ఒకటి కొదవగా ఉంది. ఏమిటి అంటే, నీవు యొప్పేకు మనుషులను పంపు, పేతురును పిల్లు అనే మారు పేతురును మారు పేరు గల సీమోన్ను పిలువమన్నాడు. ఇదేంటిది? ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ మాట అడుగుతున్నానంటే, ఓ కొన్నేలి, నీవు యొప్పేకు పేతురును పంపు, పంపించి మనుషులు పంపించి సీమోనను మారు పేరు గల ఈ పేతురును నువ్వు పిలుచుకొని చెప్పే బదులు, ఓ కొర్నేలి నువ్వు మారు మనసు పొందు అనొచ్చు కదా. ఆ మాటలే కదా పేతురు చెప్పేది, మరి అదే దూత ఈయన చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? దూతులకు అధికారం ఇవ్వలేదు చెప్పండి. ఎందుకు చెప్పలేదంటే, తాలూకు చెవి పేతురుకి ఇచ్చాడు, అది లేకపోతే దూతకి, దూతకి లేదు, దూతకి ఇలా దూతలు ఏం చెప్తే అది చేయాలి, లేకపోతే దూతలు మనం నరకం లేస్తాడు వాళ్ళని కూడా దేవుడు. పేతురుకే తాలూకు చెవి ఇచ్చినాడు. ఏం అర్థమైందా? పేతురే ద్వారం తెరవాలా, తలుపు తెరవాలా. దూత వచ్చి చెప్పచ్చు కదా, అయ్యా కొన్నేళ్ళు అన్ని చేరినాయి కానీ అయితే నీకు మారుమూడు సంవత్సరం అంట, ఏ స్వామి పేరట ప్రార్థన చేయాలంట అనొచ్చు కదా. అంటలే, లేదు లేదు నువ్వు పిలిపించుకో, ఆ వ్యక్తి నీకు చెప్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తికే తాలపు చేయి ఇచ్చాడు ఆయన. అప్పుడు ప్రార్థన చేయడానికి ఎక్కాడు. 12 గంటలు అప్పుడు ఎక్కితే పెద్ద దుప్పటి వచ్చేసింది. ఆ దుప్పట్లో అన్ని చతుష్పాద జంతువులు అంటే రకరకాల జంతువులు, తేళ్ళు పాములకి ఎన్ని రకరకాలు ఎన్ని వచ్చేసినాయి. లేచి పేతురు చంపుకొని తిరుము అంటుంటే, ఓర నాయన ఇదేంటి, ఎప్పుడు తినలేదు తండ్రి, ఎందుకు చెప్తున్నావంటే, నీకేందయ్యా ఏ నీవు ఎందుకంటున్నావు, నీకేం చూపించాను నేను, ఆ తాలూకు చేయంటే ఏమనుకున్నావు? లోకంలో తేళ్ళ లాంటి మనుషులు ఉంటారు, కుట్టే మనుషులు ఉంటారు, కడిసే మనుషులు ఉంటారు, వీళ్ళందరినీ మార్చడానికే నీకు ఈ తాలూకు చేయించింది. అందరినీ తెల్ల లాంటి మనుషులు, కుట్టే మనుషులు, చంపే మనుషులు, నన్నర హంతకులు మారారు, దుర్మార్గులు మారారు. కాబట్టి వీళ్ళందరినీ మార్చడానికే తాలూకు చేయి నీకు ఇచ్చింది, ఊరికే కాదు. లేదు చంపుకొని తిన్నా అబ్బా, నిషిద్ధమైంది ప్రభు, నేను తిన్నాను, తిన్ను అంటే ఇంకొకరికి పోద్ది, జాగ్రత్త అయ్యి తాలూకు చేయి, ఇంకొకరికి ఇస్తాను ప్రభువా. నేను తినలేదు ప్రభువా ఎప్పుడు అని అంటే, లేదు తినాల్సిందే అన్నాడు. అప్పుడు ఏమిటి ఇది, ఏంటిది ఈ దర్శనం వచ్చింది సడన్ గా ప్రార్థన చేస్తుంటే ఈ దర్శనం ఏంటి అని చూస్తే, చివరకు వచ్చినారు, ఎత్తుక్కుంటూ పేతురు అని మనిషి ఉన్నాడండి, మా సీమోన్ అంట ఆయన పేరు అని ఎత్తుక్కుంటూ వచ్చినారు. ఇదిగో నీ కొరకు ఇద్దరు మనుషులు వచ్చినారు, వెళ్ళిపో అన్నాడు. దిగి చూస్తే ఏమిటంటే, మా దర్శనంలో కొర్నేలి అని ఆయనకు మీ పేరు చెప్పి దేవుడు చెప్పి అందుకోసమేనేమో ఈ యొక్క దర్శనం చూపించినాడు అనుకొని అక్కడికి పోతే అక్కడ స్టార్ట్ చేసినాడు. ఏమని? యేసుక్రీస్తు అందరికీ అనేది అక్కడే స్టార్ట్ చేసింది. అందరికీ అంటే అప్పుడు అందరికీ తాలూకు చేరి తెచ్చింది ఎవరంటే, మొట్టమొదట పేతురు. అయితే మళ్ళా గలతీ పత్రికలో పేతురు కొంచెం ఎనికిపోయాడు కాబట్టి తెరవదు, వినండి కొద్దిసేపే, చెప్తపోతే ఎంతసేపు అని చెప్పగలను, మీరే ఓపిక ఉండదు నాకు తెలుసు, కొద్దిసేపు తర్వాత తొందరగా వదలలేదు అనుకుంటారు కాబట్టి నేనే ముగిస్తాను. కాబట్టి ఏంటంటే, అప్పుడు పేతురు గలతీ పత్రికకు వచ్చినప్పుడు యూదులతో కలిసి మళ్ళీ యూదుల దగ్గరికి పోతానే అక్కడ పౌలు అంటాడు, నీకు చూపించిన దర్శనం ఏంటి, నీవు
మళ్ళా యూజర్ వైపు వెళ్తున్నావు, ఆ దేవుడికి చూపించిన దానికి ఎందుకు ఉండటం లేదని ఆయన్ని పౌలు గద్దిస్తాడు. అప్పుడు పౌలుకు పూర్తిగా దేవుడు అధికారం ఇస్తాడు. అందుకోసమే పౌలు ఇన్ని సంఘాలు కట్టి ఇదంతా రాసింది మళ్ళీ పౌలుకే. పేతురే ద్వారం తెచ్చినాడు, అయితే మళ్ళీ యూజర్ వైపు పోయినాడని దేవుడు మళ్ళీ పౌలు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరలోకపు తాలపు చెవిని ఎవరికి ఇచ్చాడు? పేతురు అంటే మనకు సంఘానికి ఇచ్చినాడు, మనకిచ్చినాడు, మనుషులకు ఇచ్చినాడు. ఒకరిని పరలోకానికి పంపటానికి అధికారం ఉంది, కానీ నరకానికి పంపే అధికారం మనకు లేదు, చంపే అధికారం మనకు లేదు, సావాల ప్రభు అనేదానికి లేదు, రక్షించు ప్రభు అనేది ఉంది, కానీ అయితే వీళ్ళను పరలోకానికి పంపు ప్రభు అనేదానికి మాత్రం అధికారం ఉంది. మనం ప్రార్థన చేసి పేరు పెట్టి ఒకరికొకరు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు రక్షణ పొందుతారు వాళ్ళు. ఆ అధికారం ఉంది ప్రభు. లేదు వాడు సావాల్సిందే ప్రభు, నా కల్లారు చూడాలంటే నువ్వు కల్లారు చూడలేవు, వాడు సావని సావాడంటాడు. ఎందుకంటే అది నీ పని కాదంటాడు. మరణ దినం ఎవరి వశము కాదు అన్నాడు. కాదు కాబట్టి పరలోకపు తాలూ చెవిచ్చి మనల్ని ప్రభు అప్పగించినాడు. అయితే ఒక్క మాట చెప్పి ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇంకొక మాట చెప్పి నేను దాని గురించి వివరించలేదు, ఒక మాట చెప్పి మీకు ముగిస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయం మన టైప్ ప్రకారం 9:30 ముగించేస్తాను. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం చదవండి మా 15వ వచనం. విని అవలంబించి చూడండి, గమనించండి, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్తో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో. నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఏంటంటే, మంచి నేల నుండి విత్తనం, ఈ మంచి నేల నుండి విత్తనము ఎటువంటిదంటే యోగ్యమైన మంచి మనసుతో ఉండాలట. వాక్యం వినటమే కాకుండా దాన్ని అవలంబించాలి. అవలంబించడమే కాకుండా ఏముండాలంట? ఓపికతో ఫలించువారు. అదే మత్తయి సువార్త అంటాడు, ఓపికతో ఫలిస్తే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 100-fold అంటాడు. ఓపికతో విని, ఓపికతో ఉండి, ఓపికతో ఉంటే మనము 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలిస్తాం. ఇవి ఓపిక లేకుండా పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ముందు మూసేస్తున్నా చెప్పండి. ఓపిక లేకుండా పోగొట్టుకున్న వారు రాత్రి పడ్డవారు ఓపిక లేకుండా ఎవరైనా సరే బైబిల్లో మనకు కావాల్సిన వారు వానికి ఓపిక కాదు, వానికి అంత దుర్నీతి అది కాదు, ఓపిక సంగతి కాదు అబ్బాయికి. మోసే దైవజనుడు ఎంతో ఓపికతో నడిపించినాడు, అంత ఓపిక ఆయన అన్నాడు భూమి మీద అటువంటి వాడెవడు లేడంత. సాత్వికునికి కూడా చివరి ఓపిక పోయింది. ఏం ఓపిక పోయింది? వాళ్ళను నీ ద్రోహులారా మీరు నీరు అడుగుతున్నారు అని చెప్పి రాయితో మాట్లాడమంటే కొట్టాడు. అంటే దేవుని మీద మనుషుల మీద కోపంతో దేవుణ్ణి కూడా అప్పుడు అంటాడు, నా పరిశుద్ధతను సన్మానించలేదు అంటాడు. అంటే దాన్ని బట్టి అర్థమైందంటే మనం ఓపికతో ఉండాల్సిందే. అంత మట్టుకు సహించిన వాడే రక్షణ పొందును అనింది. చివరి వరకు ఓపిక కలిగి ఉండాల్సింది. కాళ్ళు నొప్పులు ఉన్నా, చేతులు నొప్పులు ఉన్నా, ఏమ్మా అంతే కదా కాళ్ళు తప్పుకున్నా, ఓపిక ఉండాల్సిందే. భక్తితో దేవుని కొరకు ఎంత ఓపికతోనే మనం ఉండాల్సిందే తప్పదు. ఆయన పిల్లలముగా మనం ఈ లోకంలో మనం మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటాలు ఇస్తాను. మరణం వరకు ఏలాడతానో, బాగలేకనో, దొల్లుకుంటానో, రావాల్సిందే. నీకు జీవ కిరీటం ఉంది.
నీకు ఎన్నో కిరీటాలు ఎన్నో ఉన్నాయి, దాని గురించి చెప్పలేదు. కాబట్టి నేను చెప్తున్నాను, ఓపిక కలిగిన వారు. ఓపిక కలిగి ఉండకుండా మోసే ఏం చేసినాడు, పోగొట్టుకున్నాడు. తర్వాత ఏలియా పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఇంకా ఓపిక పోయింది. ఎవరి మీద అంత ఓపిక మాట్లాడినాడు? వర్షం ఆ కురువంటి కురిసింది, అగ్ని కురువంటి కురిసింది. అట్ట చూడు, ఈ ఎలిజబెత్ మీద కురువుగా కానీ సరిపోయింది అది. ఎజబెల్ మీద కురువుడు కాక అనాల్సింది పోనిచ్చి. ఎజబెల్ మీద అనకుండా, ప్రభువా ఈ ఎజబెల్ అందరిని చంపుతాను, నన్ను కూడా చంపేస్తుందేమో, ఇంకా తీసేసుకో తండ్రి, ఏమి అసహజురాలు అని మరణానికి భయపడ్డాడు. ఎవరైనా అంతే కదా, ఒక ఆయనకు చిన్న గ్రహం చెప్తాను. ఒక ఆయనకు ఒక స్థలంలో, స్థలం అంటే ఒక పద్దెనిమిది ప్రదేశం ఉంది కడప జిల్లాలో, ఒక ఏరియాలో మేము సేవ చేసే కాలంలో, మొట్టమొదట సేవ చేస్తున్నాం ఆ ఏరియాలో పూర్మంగళని, 16 ఏళ్ళ పైన అక్కడే సేవ చేశాం. అక్కడ ఒక ఆయన, ఒక బ్రదరు ఏం చేశాడంటే, తన కాళ్ళు నొప్పి ఎక్కువ వస్తా ఉంది, ఎక్కువ నొప్పి వస్తా ఉంటే ఫారిన్ డాక్టర్ వస్తున్నాడు అని తెలిసి, ఎవరో మిషన్ డాక్టర్ వస్తారంటే పోయి చూస్తే, హై తెరీస్, తెరీస్ వెరీ క్యాన్సర్ ఏంటి, యొక్క బోన్ క్యాన్సర్ ఇస్ దేర్ అని ఏదో అన్నాడు ఇంగ్లీష్లో. అంటే పక్కన నుండి ఇతనికి ఎముకల క్యాన్సర్ వచ్చిందంట అని అంటున్నాడు అబ్బా డాక్టర్. అంటానే ఓ అమ్మ, వెంటనే కూలబడిపోయినాడు. మా ఇద్దరు పిల్లలు పెళ్లి కాలేదే, ఓ దేవా ఎంత పని అయింది అన్నా, బ్యాంక్ క్యాన్సర్ అంట అని ఆయన ధైర్యం ఉంటాడు. కానీ ఇంక అమ్మగారు మొదలు పెడితే ఇంకెంత అయిందో మొదలు పెడుతుంది కదా. ఇంకా ఆయన భార్య అన్నా క్యాన్సర్ అంట అన్నా, పిల్లలు కూడా పెళ్లి కాలేదన్నా, ఎంత బాధన్నా, ఎట్లన్నా అంటే, నేను అయిపోయింది సడన్ గా ఎట్లా పోయిందని, నువ్వు ఎందుకు పోయినావు, ఎందుకు ఎట్లా పోయినావు, ఎప్పుడు అసలు డాక్టర్ అట్టేటువంటి ఎప్పుడు కూడా పేషెంట్కు ఉన్న విషయం చెప్పకూడదు. వాడు నిజమైన డాక్టర్ కాదు. వాడు పక్కన వాళ్ళు పిలిపించి ఎవరికైనా చెప్పాలి, కానీ నీతో అన్నాడంటే వాడు నిజమైన డాక్టర్ కాదేమో, వాడు ఫారిన్ డాక్టర్ కావచ్చు కానీ తప్పు అని చెప్తే, అయినా పోయకుండా వాడు డాక్టర్ అన్నాడు కాబట్టి అయిపోయాక తా. అప్పుడు నేను మెడ్రాస్ తీసిపోయినాను, నేనే తీసుకుపోయి ఫిలిపాంటియన్ దగ్గరికి పోయి ఇట్లా అంటున్నాడంటే, అరే మనకు డాక్టరే ఉన్నాడు మన మందిరంలోనే, ఆయనే క్యాన్సర్ డాక్టరే, ఆయన స్పెషలిస్టే, సరే అని చెప్పి అందరూ ప్రార్థన చేపిస్తున్నాం. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ చేత ప్రార్థన చేపించి, ఇళ్ళ చేత ప్రార్థన చేపించి, వాళ్ళ చేత ప్రార్థన చేసి చిరుకున్న ఆయన మన అక్కడే ఒక టేబుల్ ఉంటే పండుకున్నాడు. పండుకున్న తర్వాత ఇట్లా నొక్కి చూసి, హూ సేస్ అన్నాడు, ఎవరు చెప్పినాడు నీకు బోన్ క్యాన్సర్ అని, నీ బోన్ క్యాన్సర్ లేదు, ఏం లేదు, క్యాల్సియం తగ్గింది అంతే అన్నాడు. ఓయమ్మా ఎక్కిపోయాడు, ఇంత క్యాన్సర్ ఎట్టుపోయిందో, ఇన్ని మాటలు ఎట్టుపోయినాయో, ఒకే డాక్టరు వేరే డాక్టరు క్యాన్సర్ అంటే ఇంత నేర్చుకున్నాడు, ఇంకొక డాక్టర్ క్యాన్సర్ లేదంటే ఎంత ఎగిరిపోయినాడు, ఇట్లుంటుంది మన సంగతి. కాబట్టి ఈ జీవము గల దేవునితో మనం ఉండేటప్పుడు ఎవడో మనిషి చెప్పినాడని కుంగిపోవటం, ఎవడో మనిషి చెప్పినాడని ఎగిరిపట్టాం, ఇది దేవుని పిల్లల లక్షణము కాదు. కాబట్టి ఏలియాలా చెయ్యకూడదు. మన ప్రభు ఎన్నో వర్షం ఇస్తే ప్రార్థన చేస్తే వర్షం ఇచ్చాడు, అగ్ని కురిపోయిన కురిసి ఇచ్చాడు, మరి యజ్బేలు కూడా పాటు చేస్తాడు కదా, నీకెందుకు అంత భయం? అప్పుడు నువ్వు వచ్చేసి ఇంకెందుకు నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నావు, నేను ఒక్కరిని మిగిలిన కూడా లేదు, లేదు 7,000 మంది ఉన్నారులే నాకు, నువ్వు నన్ను గురించి తప్పేం చాపలేను, ఆయన ఏలియా వచ్చేసి అని తీసుకున్నాడు. అయితే ఏలియా మోసే ఇద్దరు ఎట్లున్నారంటే, ఎక్కడ పరదేశంలో ఇద్దరు చేరుకున్నారు, అయ్యగారు చేరుకున్నారు. ఎట్లా ప్రభువా, ఇద్దరం పోగొట్టుకుని సేవ పోగొట్టుకుని వచ్చినాము, మా భూమి మీద సేవ చేయమని చెప్పినావు, పరలోక తాలూకు చేరు మాకు ఇచ్చినావు, కానీ మేము పోగొట్టుకుని వచ్చినాము, ఏం చేయాలి ఆయన, ఏం చేయాలా, పోగొట్టుకున్నాం ప్రభువా, పోగొట్టుకున్నామంటే అప్పుడు రాను రాను ఆయన ఎక్కడికి రావాలా, ఎక్కడికి రావాలా, ఏడు యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు, రూపాంతర కోణం మీదకి రాను రా, నేను కూడా వస్తున్నాను అని చెప్పాడు. వాళ్ళు ఇద్దరు కరెక్ట్ వాళ్ళు ఇద్దరు వచ్చారు చూడండి, లేకపోతే సమూహలు రావచ్చు కదా, దావీదు రావచ్చు కదా, వాళ్ళు ఇద్దరు ఏంటంటే వారు నిర్గమమును గురించి మాట్లాడారే నీది బైబిల్లో. నిర్గమం అంటే ఎప్పుడు వస్తావు ప్రభువా మా దగ్గరికి, మేము ఎప్పుడు రావాలి ప్రభువా, మాకు సేవ మిగిలిపోయింది, మేము పోగొట్టుకొని వచ్చినాం ఇద్దరం, నేను ద్రోహులారని నేను పోగొట్టుకొని వచ్చినాను, నీ పరిశుద్ధం సన్మానించక నా ప్రాణం తీసుకొని నేను పోగొట్టుకొని వచ్చినాను ప్రభువా, ఎప్పుడు రమ్మంటావు ప్రభువా అంటే, లేదు మీ ఇద్దరు సాక్షులు
మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలోకి వస్తారు. మీరు అప్పుడు రండి, నేను తీసుకొని వారితో మాట్లాడుతుంటే పేతురు ఎగిరిపడ్డాడు. అరే అమ్మా, మోసే వచ్చేసినాడే, ఇంకేంది మోసే మోసే అనుకోని ఎంత భక్తి మోసే అంటే, అబ్బా మోసే, అయ్యా యేసుప్రభువా, నీకు ముందు ఒక ఇల్లు కడతా, రెండోది మోసే కడతా, మోసే పెద్ద నాయకుడు ఆయన మాకు, మూడోది ఏలియా కూడా కడతా ప్రభువా అని అంటే యేసుప్రభు పలకను కూడా లేదు. యేసుప్రభు అక్కడ కట్టినైనా అని కూడా అనిలే, ఎందుకంటే ఏంటి నువ్వు చెప్పేది, నువ్వేం మాట్లాడుతున్నావు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని మాట్లాడుతున్నావు, మేము మాట్లాడేది ఏంది, వాళ్ళిద్దరు సేవ పోగొట్టుకొని దుఃఖపడేస్తానే వాళ్ళ బాధ చెప్పుకోవటానికి వస్తే వాళ్ళకి ఇల్లు కడతారంటే, వాళ్ళ బాధను వాళ్ళ వేదనను పంచుకోవడానికి వస్తే నేను ఇల్లు కట్టుకొని కూర్చుంటాడా, నువ్వు కూడా ఇల్లు కట్టుకో, భూమి మీద ఇల్లు కట్టుకో, పేతరయ్య ఎట్నే ఉండు అంటానే. అప్పుడు పేతురుకు యేసు తప్ప ఎవరునూ కనబడలేదు, ఇంకా అర్థమైంది, యేసు తప్ప పైనుంచి ఏమొచ్చింది, స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట ఏంటి, మోసే కాదు ఏలియా కాదు, ఆయన వాళ్ళకంటే గొప్పవాడు, మీ దగ్గర ఉన్నవాడు అంటానే, ఇంకా యేసు తప్ప మా జీవితంలో ఎవరునూ కనబడలేదు. కాబట్టి మన దేవుడు మనకుంటే మనకంటే ఇంకా శ్రేష్టమైనది ఏదియు లేదు. ప్రభు ఇంత గొప్ప ప్రభు, మనకు తండ్రి, మనకు లాయరు, మన జడ్జి, మన నాయకుడు, మన తల్లి, మనకు సారిన వాడు, మన చుట్టూ ఉండువాడు, మన కనురెప్పగా కాపాడువాడు, మనకు అగ్ని ప్రాకారం, ఇంత మంచి తండ్రి ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, ఇదిగో తాలపు చెవి నీకు ఇస్తున్నాను, నా కొరకు ఫలించు, 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించు భూమి మీద, అదే నువ్వు తీసుకొని వచ్చేది నా దగ్గరికి. కాబట్టి భూమి మీద మోసేవలే మోసేవలే కోపగించుకోవద్దు, టెన్షన్ పడద్దు, ఏలియవలే నిరుత్సాహ పడద్దు, ప్రభు కొరకై నిలిచి ఉందాం, ఫలించు విత్తులముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయండి. ఒక నిమిషం మౌనంగా ఉండి ప్రభుకు అప్పగించుకుందాం, వీని మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా, ఇదే భక్తితో మేము ప్రభు అలా నిలిచి ఉండటానికి మాకు దయ చూపించి మా ఆత్మీయ జీవితంలో మేము అలా కట్టబడి మా ప్రభుకు తృప్తినివ్వటానికి, ఆయన మహిమ కొరకు మేము వాడబడటానికి, ఆత్మీయ కట్టడలో మేము నిలిచి ఉండటానికి మా మీద దయాదృష్టం కరుణించు, మమ్మల్ని కడుగుము, కనికరించు, క్షమించు, నూతన పచ్చ ప్రభా మమ్మలను అంగీకరించు, ఆత్మీయంగా ఆశీర్వదించు. ప్రభా పరలోకి తాలపు చెవి మాకిచ్చావు, దాన్ని వాడుకోవటానికి మాకు సహాయం చే, మేము మాకిచ్చిన తాలపు చెవిని ఉపయోగించుకొని 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించి, నీకు ఫలములు ఫలించి, బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవటానికి సహాయం చేయండి. నా ప్రియుడు పచ్చివి ఫలములు నా ద్వారబంధం మీద వేలాడి ఉన్నామని పరమగీతం నట్టాడు, మా మీద ఆ ఫలాలు కనబడినట్లు సహాయించి అలాగను అప్పగించుకుందాం. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన నమ్మ తగిన వాడు. ప్రియ తండ్రి, మా ఆత్మీయ జీవితంలో మహిమగల దేవుణ్ణి, ఉన్న దేవుణ్ణి, అనువాడైన ప్రభువును, మా తండ్రిని, మా నాయకుణ్ణి, మా తండ్రి లాయర్ను, మా జడ్జిని మేము కనుగొన్నాం, ఆయనే మాకు సరిపోయిన వాడు, ప్రభువా మా తల్లి ఆయనే, కాబట్టి అన్నిట్లో చాలిన వాడు, ఆయన కొరకు మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి అనేది నీ కోరిక అయింది. కాబట్టి ప్రభువా భయపడకమని నీ కుడి చేతి నుంచి యోహాను ధైర్యపరిచిన తండ్రి, మమ్మలను కూడా ప్రభువా మీరు తండ్రి పరలోకపు తాలపు చెవినిచ్చి, మరణపు తాలపు చెవి, పాతాళపు తాలపు చెవి నీ చేతిలో ఉంచుకున్నారు, అయితే మాకు పరలోకపు తాలపు చెవిని ఇచ్చి ఆ పరలోకపు స్వాస్థ్యాన్ని మాకు ఇవ్వాలని, మేము భూలోకంలో ప్రయాసపడాలని, నీ కొరకు మా ప్రయాస వ్యర్థం కాకుండా ఆత్మీయంగా ఆశీర్వాదకరం ఉండాలని, దాని కొరకై భక్తులు ప్రభు ఎట్లా ప్రయాసపడి దేవుని కొరకు జీవించారో వారి వలె మేము కూడా తండ్రి ప్రయాసపడటకు సహాయం చేయండి. తగిలి తండ్రి
గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో ప్రయాసపడ్డారు ప్రభువా, ఎంత ఎంత క్రయం చెల్లించారు ప్రభువా. తండ్రి డాక్టర్ లివింగ్స్టన్ అని ఎంత క్రయం చెల్లించాడు ప్రభువా. అలాగనే తండ్రి మీరే ఇట్లా జార్జి ముల్లరేమి, గొప్ప గొప్ప భక్తులు జయజన్ భక్సింగ్ గారు ఎంతో క్రయం చెల్లించారు కాబట్టి ఎందుకనగా పరలోక స్వాస్థ్యమును బహుమానం పొందాలని ప్రభువా. వారు ఈ కొరకు ఎంతో నిలిచారు తండ్రి. మార్టిన్ లోతరేమి ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారు ప్రభువా. మేమేమి చేయలేని వాళ్ళం ఉన్నాం, క్షమించు. మా వంతు మేము దేవునికి ఇష్టలమై దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు ప్రభా మేము మా వంతు ప్రయాసపడి ఆత్మలు తెచ్చుకోవడానికి మా ప్రభువును సంపాదించుకోవడానికి సాధించి మమ్మల్ని కడుగు, కనికరించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని నూతనపరచు ప్రభా. మా ఆత్మీయ జీవితం మరొక మెట్టు ఫలించున్నదిగా చేయి తండ్రి. మేము 30, 60, 100 అంతలుగా మేము నీ ఎదుట ఫలాలు కలిగిన వారముగా చేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచు, నీ రక్త ప్రోక్షణ మా మీద ఉంచాలి. మీరు మాకు మా కుటుంబాలు కాపుదల దయచి, మీరు వస్తున్నారు మీతో ఉండటానికి నిరీక్షణగా ఉండటానికి సహాయం చేయండి. ప్రయాసపడి సిద్ధపరిచినదంతా ప్రభు పాపాత్ములకు ఇచ్చినావు కానీ మేమైతే దైవ దృష్టికి ఇష్టలముగా ఉండాలని కోరారు ప్రభు. మీకు ఇష్టలముగా ఉండి నేను సేవించడానికి దయచేయండి. మా హృదయములను సిద్ధపరిచి స్థిరపరచు, మా ప్రభు చిత్తము చేయడానికి సహాయించి మహిమగల స్థలకు అప్పగిస్తూ మహోన్నతుడు రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించడుచున్నాము తండ్రి. తొట్టిలకుండా కాపాడు, తన మహిమిదట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము, పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము, పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము, పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడ చెదవేమో జాగ్రత్త పడు, జార విడ చెదవేమో జాగ్రత్త పడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటనలు. రేపటి దినాన సలోమి గృహంలో గృహ కూడిక, మరి చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఆహ్వానం గుర్తుపెట్టుకోండి. తర్వాత మంగళవారము మనకి యథావిధిగా బైబిల్ స్టడీ ఉంటుంది 8 గంటల నుండి, పెందులగాడి వచ్చేయండి. అలాగే బుధవారము మనకి క్రిస్మస్ కూడిక కూడా 8 గంటల నుంచే ప్రారంభమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు మరి మీ స్నేహితులు కూడా తీసుకురండి. ఈరోజు చాలా మంది రాలేకపోయి మరి అలసిపోయారేమో తెలియదు. సరే, ఎల్లుండి మటుకి మంగళవారము పెందలగడ వచ్చేసేది తొందరగా ప్రారంభించవచ్చు. అంత ముందు వస్తే అంత ఎక్కువ పొందుతారు. అక్కడ వందలక కుమారి హలో, ఆన్లైన్ లో ఉన్నవారందరూ ప్రైజ్ ది లార్డ్. సంతోషం, దూరం ఇంటున్నారు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక.